హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. దాదాపుగా 5 ఏళ్ల పాటు ఎంతో మంది కష్టపడి తెరకెక్కించిన రాజమౌళి బాహుబలి సినిమా మూలకథ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇద్దరి అన్నదమ్ముల మధ్య జరిగే అంతర్యుద్ధం. 99 పాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. అందులో కొత్తదనం ఏముంటుంది? మరి మన హైపరాది లాంటి 1% కూడా ఉంటారు కదా, వాళ్ళ భావనలో బాహుబలి థీమ్ ఏంటి అంటే తల్లికి పిల్లానికి మధ్య నలిగిపోవడం, బాహుబలి వంటి మహా వ్యక్తికైనా తప్పలేదు అని. నిజానికి వినగానే ఇదొక పంచ్ లాగానే ఉంటుంది, కానీ బాహుబలి కథ అసలు మలుపు తిరిగింది మాత్రం ఇక్కడి నుండే. ఎప్పుడైతే కాబోయే శ్రీమతి పక్కన నిల్చొని తల్లికి ఎదురు చెప్తాడో అక్కడే బాహుబలి 2లో ప్రేక్షకులకు ఎమోషన్స్ కనెక్ట్ అయింది. ఇక అక్కడి నుండి కుటుంబ భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు రక్తి కట్టించాయి. తల్లికి ఎదురు చెప్పే సన్నివేశంలో ఎవరి తప్పు ఉండదు, కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే అలాగే ఉంటాయనేది అందరికీ తెలిసిందే. దానినే హైపర్ ఆది బాహుబలి థీమ్గా ప్రజెంట్ చేశాడండి. వర్తమాన అంశాలను తన స్క్రిప్ట్లో వేసుకొని బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా నవ్వులు పండించే హైపర్ ఆది తాజాగా బాహుబలిపై వేసిన పంచ్ ఇది. బాహుబలి 2 నుండి నీకేమర్థమైంది అంటూ యాంకర్ అనసూయ అడగగా, ఏముంది, ఎంతటి బాహుబలి అయినా తల్లికి పిల్లానికి మధ్య బలవాల్సిందేనని అర్థం చేసుకున్నా అంటూ పంచి వేశాడు. బహుశా ఇదే సినిమా థీమ్ అని 2 పార్టులుగా తీసిన రాజమౌళికి కూడా తెలుసో లేదో. వింటున్నారా చెక్కన్న, హైపరాది పంచ్ ఇది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.